అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే ఎంత కష్టమో మీకే తెలుసు. ఒక్కళ్ళు ఒక ఒక్క అమ్మ సెలెక్ట్ చేయాలంటే కష్టం, అలాంటిది ఐదుగురు అమ్మలు ఉండి సెలెక్ట్ చేయాలంటే ఇంకెంత కష్టం అవుతుందో. అలా అసలు మామూలుగా మదర్ ఒక మదర్ అండ్ సన్ సెంటిమెంటే చాలా ఎమోషనల్గా అనుకుంటాం. ఇక్కడ అమ్మ, అమ్మకి తర్వాత పెంచిన అమ్మ, ఆ తర్వాత ఇంతమంది ముగ్గురు అమ్మలు, ముద్దుల అమ్మలు, ఐదుగురు అమ్మలు, ఎవరిని పిన్ని అని పిలిచే పని లేదు కదా. అందరూ అమ్మలే, అందరూ అమ్మలే. లక్ష్మమ్మ, పద్మమ్మ, శారదమ్మ, శారదమ్మ, శాంతమ్మ, గౌరమ్మ. సో ఇంతమంది అమ్మలు ఉన్నారు కదా, కొడుకు పెళ్లి చేయాలని ఆది లక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. ఎవరికన్నా సరే ఒక ముచ్చట ఉంటుందండి. చెయ్యాలి కదండి, చెయ్యాలి కదండి. అలా డిసైడ్ అయ్యారు. మాకి ఉండాలి, అమ్మాయి కూడా బాగుండాలి కదండి. మా చిరు ఎంత బాగున్నాడు చూడండి. ఇప్పుడు మీకు క్లైమాక్స్ కన్నా అవుతుందా పెళ్లి చూద్దాం. నాకు నచ్చి నా కంట్రోల్ లో ఉండాలి. అసలు ఏంటి క్వాలిటీస్, ఏం కావాలి అమ్మాయిలో చెప్పండి. చెప్పండి, అది చెప్పండి మీకు ఎలాంటి. చాలా అందంగా ఉండాలి. ఒక్క నిమిషం మ్యామ్, నేను ఇంకోటి అడుగుతా, ఎలాంటి అమ్మాయి కావాలంటే మీరు 100 లక్షణాలు చెప్తారు, ఎలాంటి అమ్మాయి ఇష్టం లేదో చెప్పమన్నా. ఏమైనా ఒకటి చాలా బ్యూటిఫుల్ గా వస్తే కూడా కొంచెం నవ్వు ఇలా ఉంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అందంగా ఉన్న వ్యక్తులకి కూడా వంకలు పెడతారు, అందుకని నేను మీకు ఏం కావాలో అని అడగను. ఏం వద్దన్నారో చెప్పండి నాకు. ఏం వద్దక ఏ క్వాలిటీ వద్దున్నారో దానికి ఎత్తుక్కుంటారు దాంట్లో నుంచి. షూటింగ్ వచ్చి అంత బాగా జరిగిందండి. ఈ సెట్ లో చాలా క్వైట్ గా ఉండేది డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు. నేను ఈ సినిమాలో నటించాను, మరీ నన్ను బుకాయించకండి. వామ్మో ఈ బ్యాచ్ వచ్చిందంటే మేము షార్ట్ రెడీ అంటే వీళ్ళిద్దరు కబుర్లేంటి నాకు అర్థం కాదు, వీళ్ళిద్దరూ తోడైతే ఆవిడేంటో నాకు అర్థం కాదు. అసలు మొదలెట్టాలి నాకు దమ్ ఇడ్లీ అంటే ఇది వేరే బమ్ ఇడ్లీ అలాంటిస్ అవన్నీ. ఆఫ్టర్నూన్ డిసైడ్ చేస్తే రాధిక డిసిషన్, ఆఫ్టర్నూన్ ఎవరెవరికి ఏం కావాలి అనేది. అదే బికాస్ అందరినీ కూర్చోబెట్టి భోజనం పెట్టి మీకు స్వయంగా అందరికి వడ్డించి ఈయన కమింగ్ ఫ్రమ్ కళ్యాణి ఫ్రమ్ బాంబే, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై, ఖుష్బు ఫ్రమ్ చెన్నై అండ్ రాధిక ఫ్రమ్ చెన్నై. సో సర్వింగ్ అంతా శర్వానంద్ ఇంట్లో నుంచి ఫుడ్, బిర్యానీ ఈవెన్ టుడే, ఈవెన్ టుడే బిర్యానీస్ వచ్చే సంవత్సరం హైదరాబాద్ వచ్చి షూటింగ్ చేసినా గుర్తుండాలని పెట్టారండి ఆయన. ఎవ్రీ ఎవరు స్టార్ బిర్యానీ తీసుకురాలి అందుకే ఆయన పెట్టారు. ఆపండమ్మా, నా ఇంటర్వ్యూ కూడా ఫుడ్ గురించే మాట్లాడుతున్నారు. ఇల్లు 8 బిర్యానీలు తీసుకొస్తే మొత్తం నేనే తిన్నా. నా వల్ల కాదు.